రానున్న వేసవిలో జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలకు కూడా సమృద్దిగా నీరు అందిస్తామని జలమండలి ఎండీ దానకిషోర్ ప్రకటించారు. వేసవిలో నీటి డిమాండ్ దృష్ట్యా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేస్తామని, అవసరం మేరకు రిజర్వాయర్లలో నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, రెవెన్యూ, ట్రాన్స్మిషన్, ఓఎండ్ఎం విభాగాల అధికారులతో ఎండీ దానకిషోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జలమండలి ప్రస్తుతం రోజు 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుందని, మరో 42 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు. నగరంతో పాటు ఓఆర్ఎల్ లోపలి గ్రామాల ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బోర్వెల్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించాలని అధికారులకు ఎండీ సూచించారు. అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలుషిత నీరు సరఫరా కాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. వాటర్ లీకేజీలు, సివరేజీ ఓవర్ఫ్లోలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలని అన్నారు.